మిగతా అప్డేట్స్ చూస్తే నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. మూడో జాబితాను రెడీ చేసింది. మిగిలిన 19 మంది అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని చెప్పారు ఉత్తమ్. ఈ నేపథ్యంలో రాహుల్తో భేటీ తరువాత కోదండరాం వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జనగామ సీటును పొన్నాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. అంతేకాదు సనత్ నగర్ సెగ్మెంట్ టికెట్ను మర్రి శశిధర్రెడ్డి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది అధిష్టానం. శివసేనలో బలమైన క్యాండిడేట్ వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు ఆయనే యంగ్స్టర్స్ పిలిపించి నేనే మాట్లాడతానని చెప్పి ప్రామిస్ చేశారు. వాళ్ళకి అందుకే నిన్న ఏసీ జాబ్ సందేశం వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ క్యాండిడేట్స్ అయ్యేవాళ్ళు వచ్చారు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి ఆయన ఒక డిసిషన్ తీసుకుంటారు. దాంతోపాటు ఈరోజు ఏసీసీ చేస్తారు, ఎప్పుడు చేసే పద్ధతులు ఇప్పుడు కూడా చేస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా చాలా సంతోషపడ్డారు. సో అందరి ఉద్దేశం ఒకటి ఏంటంటే అక్కడ తెలంగాణలో జనానికి విరోధంగా ఉంటుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ తొలగించిన ప్రొఫెసర్ కోదండరాం గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడింది చాలా ఫలప్రదమైంది. వాళ్ళైతే కూడా సంతోషంగా ఉన్నారు. కాన్స్టిట్యూన్సీలో బలమైన క్యాండిడేట్ not necessary whatever has been discussed in the meeting to tell to the press, but what I can say, we had some discussion with our alliance partner we are also discussing with our fellow Congress colleagues. There are some dispute for the seat decision. CEC and screening committee has been completed. Some seats were pending that we discussed with our Congress president, and now all the seats have been cleared and it will be released gradually. Kar sakta hai nahi, even release nahi karke bhi de sakta, release karna bhi zaruri nahi, but it will be released tomorrow. Nirvachan karne ke liye political బీసీలకు టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కేటాయించిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. తుది జాబితాను రేపు ప్రకటిస్తామని అభ్యర్థుల బీఫారాలు అందజేస్తామన్నారు ఉత్తమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.